మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యాపార మార్కెట్కు ఎర్ర బంగారం పోటెత్తింది. రైతులు తీసుకొచ్చిన మిర్చికి ట్రేడర్స్ రేట్ తక్కువగా పెడుతున్నారంటూ రైతులు ఆందోళన చేపట్టారు. రాస్తా రోకో నిర్వహించి ఆందోళన తెలిపారు మిర్చి రైతులు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా రైతులను శాంతింపజేసి రైతులకు న్యాయం జరిగేలా ఎవరికీ రేటు తక్కువ కాకుండా మళ్లీ ఉదయం కాంటా పెట్టి రైతులకు న్యాయం చేస్తామని వ్యాపార మార్కెట్ కమిటీ చైర్మన్ బొజ్జూరి ఉమాపిచ్చిరెడ్డి జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ హామీతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా సురేఖ ఉమాపిచ్చిరెడ్డి మాట్లాడుతూ మార్కెట్లో ఇంతలా మిర్చి పోడెత్తే ఉన్నది తక్కువ మందేనని ట్రేడర్ సరుకు మొత్తం కొనే వీలు లేకుండా ఉంటుందని కనుక రైతులు కొంత సంయమనంతో మార్కెట్కి మిర్చి తీసుకురావాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ మైబాద్లో చిల్లి రైతులు ఆందోళన చేయడం జరిగింది. ధర తక్కువ వచ్చింది అని ఆందోళన చేయడం జరిగింది. యాక్చువల్ గా ఏం జరిగిందంటే నిన్నటి 5000 బస్తాలు మిర్చి మిగలడం మళ్ళీ ఈ రోజు 5000 వరకు రావడం, ట్రేడర్స్ 9 గంటల నుండి 4 గంటల వరకు పాట పాడారు, మార్నింగ్ హైయెస్ట్ రేట్ వచ్చి మళ్ళీ రేట్ తగ్గింది అని చెప్పేసి రైతులు ఆందోళన చెందారు. సో తక్కువ వచ్చిన రైతులకు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు తక్కువ ధర అక్కి మీరు అమ్ముకోకుండా రేపు మళ్ళీ అదే ఎవరికైతే తక్కువ ధర పడిందో వాళ్ళకి మళ్ళీ ట్రేడర్స్ తో మాట్లాడి రేపు అనుకూలమైన మంచి ధరనే ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. యాక్చువల్ గా మన మార్కెట్ కెపాసిటీ 4000 నుండి 5000 బ్యాగ్స్ వరకే, మనకున్న ట్రేడర్స్ 6 ట్రేడర్స్ వరకు. సో ఈ తక్కువ ట్రేడర్స్ ఉండడం, ఎక్కువ అరైవల్స్ రావడం వలన మనకు ఇలాంటి ఇష్యూ జరిగింది. సో మేమేమంటే రేపటి నుండి అరైవల్స్ ని రెగ్యులేట్ చేయడానికి, అవసరమైతే డే బై డే మార్కెట్ పెట్టడానికి మేము చైర్మన్ గారు కూర్చొని ట్రేడర్స్ తో డిస్కస్ చేసుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వాళ్ళకి ధర విషయంలో తక్కువ కాకుండా అనుకూలంగా జరిగేటట్టు చూస్తాము. అదేవిధంగా రైతులు కూడా ఒకే రోజు మార్కెట్ కి రావడం వల్ల అరైవల్స్ ఎక్కువ వస్తే రేట్ తగ్గుతుంది. సో రైతులు ఏంటంటే ఈ మార్కెట్ 2-3 మంత్స్ వరకు కొంటారు కాబట్టి కొంచెం గమనించి మార్కెట్ పరిస్థితులను అనుకూలంగా గమనించి అరైవల్స్ ని తీసుకొస్తే రైతులకు ఎలాంటి నష్టం జరగదు.